రాజమండ్రి రూరల్ టికెట్పై కూడా ఉత్కంఠ పరిణామాలు ఉన్నాయి. దీంతో జనసేన పోటీ చేస్తుందా టీడీపీ పోటీ చేస్తుందా అన్న నేపథ్యంలో గత 2 రోజుల క్రితమే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయితే రాజమండ్రి రూరల్ని జనసేన పోటీ చేస్తుందన్నారు. కానీ దీనిపై ఉత్కంఠ పరిణామాలు అయితే నాలుగు కందులు దుర్గేష్ గారు అన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్, చెప్పండి, రాజమండ్రి రూరల్ టికెట్పై ఈ ఉత్కంఠ పరిణామాలు దేనికోసం? జనసేన పోటీ చేస్తుందా టీడీపీ పోటీ చేస్తుందా? నాకు వచ్చిన సమాచారం, నన్ను పిలిచి మాట్లాడినటువంటి సమావేశం మేరకు జనసేన పార్టీకి ప్రత్యామ్నాయం నా నియోజకవర్గాన్ని చూడాలని, రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని ఒక ఆలోచన చేసినట్టుగా అర్థమవుతూ ఉంది. దాని ప్రకారం బహుశా జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయకపోవచ్చు. అంటే ప్రధానంగా నిర్ధవలు కూడా వెళ్ళాలని చెప్పి సూచన ఇచ్చినట్టుగా మనం వస్తున్న సమాచారం, అలా చూడాలి? నిర్ధవలు ఒక ప్రత్యామ్నాయ నియోజకవర్గంగా పార్టీ నాకు సూచించిన మాట వాస్తవమే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా నిడదవోలు మంచి నియోజకవర్గం అవుతుంది, అక్కడ మా కేడర్ కూడా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పినటువంటి మాట కూడా వాస్తవమే. సరే, అయితే నేను దాని మీద ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. నేను మా అధినాయకులతో చెప్పిన మాట ఏంటంటే, ఇది నా ఒక్కటి నిర్ణయం కాకూడదు, నేను ప్రజలతో కలిసి తిరిగే మనిషిని కనుక నా సహచరులు వారందరితో కలిసి కూర్చుని కేడర్తో కూర్చుని వాళ్ళ ఆలోచనల మేరకే నా నిర్ణయాన్ని చెప్తానని నిన్న నైట్ నేను చెప్పి రావడం జరిగింది. అందుకే వాళ్ళు సమావేశం చేసుకున్నాం. ఇంకా సాయంత్రం కానీ పొద్దున కానీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని వారికి తెలియజెప్పడం జరుగుతుంది. 4 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ మీకు చెప్పడం జరిగింది, అంటే మీరే పోటీ చేస్తారు, ఇక్కడ రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తున్నారు, వెంటనే పరిణామాలు ఎలా చూడాలి? ఆయన చెప్పారంటేనే ఖచ్చితంగా ఇక్కడ దుర్గేష్ను పోటీ చేయించాలని, రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేయాలనేటువంటి ఆలోచన వారికి ఉందనేటువంటిది స్పష్టమవుతుంది. అయితే పొత్తు ధర్మంలో కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఒత్తిళ్ళు ఉంటాయి, ఆ ఒత్తిళ్ళ కారణంగా కొన్ని నిర్ణయాలను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది, అందులో భాగంగానే జరిగింది అనేటువంటి మాటను నేను నమ్ముతున్నాను. అంటే పార్టీ అధ్యక్షుడికే టికెట్ లేకుండా ఉందని చెప్పేసి వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి, ఓ పక్కన నాదండ్రి మనోహర్ ఉంటారు, మరో పక్కన మీరు ఉంటారు, ఇటువంటి వాళ్ళకే సీట్ లేకుండా చేశారని చెప్పేసి వైసీపీ వేణుగోపాల్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. రాజకీయాలు ఇన్ని సహజమేనండి, వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందువల్ల లేదంటే, వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ క్యాండిడేట్స్ కానీ ఎక్కడ వాళ్ళని ఎక్కడికి పంపుతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళుతున్నారు, ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ముందు వాళ్ళ పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద స్పందించమనండి. మా నా పార్టీకి సంబంధించి, మా తెలుగుదేశం జనసేన పార్టీ కూటమికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మేము చూసుకుంటాం, అది వారికి అంత భారం అక్కర్లేదు అనేటువంటి మాటని తెలియజేస్తాను. మీ టికెట్ లేదన్న క్షణంలోనే కార్యకర్తలందరూ కూడా కొంచెం ఆగ్రహానికి గురి అవ్వారు, కొంచెం అడవడ కూడా సూచించారు ఉదయం, ఎలా చూడాలండి? వాళ్ళకి ఏ విధంగా సూచనలు ఇస్తున్నారు మీరు? లేదు, సమయంలో పాటించమనే చెప్తున్నాను. ఖచ్చితంగా పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి, అయితే పార్టీయే తమ దైవంగా భావిస్తూ జనసేన పార్టీనే ఆ జెండా కిందే మేము నిలబడుతున్నాం అనేటువంటి భావంతో ఇంతకాలం పనిచేసినటువంటి కార్యకర్తల్లో సహజంగా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరదు అనేటువంటి భావన వచ్చినప్పుడు సహజంగా బాధ కలగటం అనేటువంటిది ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. వారి బాధను అర్థం చేసుకోవాలి. వారు ఏమన్నా కొంచెం సమయం కోల్పోయినా దాన్ని మనం ఏమీ ఇబ్బంది పెట్టకూడదు, వారికి సముదాయించి వారిని మళ్ళీ మంచిదారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా చేస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. వారందరూ కూడా ఖచ్చితంగా పార్టీ తీసుకున్న నిర్ణయం, నేను తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారని నమ్మకం నాకు ఉంది. ఇండిపెండెంట్గా వెళ్ళే అవకాశం ఉందండి, పార్టీ మారేమైనా అవకాశం ఉందా? నేను ఇండిపెండెంట్గా వెళ్ళనండి, ఇండిపెండెంట్గా వెళ్ళి చెప్పాను ఇప్పటికే. నేను అది చూస్తున్న ఇదే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడంతా కూడా పరిణామాలు చూసుకుంటే రాజమండ్రి రూరల్ నుంచి మొదటి నుంచి కూడా అనుకున్న విధంగానే అధినాయకులు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ పొత్తుల్లో బాగా టీడీపీ పోటీ చేస్తుందని చెప్పిన నేపథ్యంలో ఇక్కడంతా కూడా పరిణామాలు మారాయి. కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ సమయం పాటించాలని సూచించారు, నిడదవోలు వెళ్ళాలంటూ ఒక సూచన ఇచ్చిన వాస్తవము. కానీ దీనికి కార్యకర్తలు కూడా సజ్జమరిగి వెళ్ళాలా మానాలన్నది కూడా మరొకసారి కార్యకర్తలందరితో సమావేశం నిర్ణయం తీసుకుంటాం. ఏదేమైనా ఇక్కడ వేరే పార్టీకి వెళ్ళే అవకాశం లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఏదేమైనా నేను పోటీ చేసి తీరుతానంటూ కందులు దుర్గేష్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు పరిణామాలపై కూడా కార్యకర్తలకు సూచనలు ఉండగా 2 గంటల పాటు సమావేశం వాళ్ళకి ఎవరు కూడా సమన్వయం పాటించాలంటూ సూచనలు ఇచ్చిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామతో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి రూరల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.